Are you ready? యేసయ్యా, ఇది నా ముగింప. అపొస్తల కార్యం 20:32, 33, 34, 35, 36, 37, 38 వాక్యాలు కలిసి అందరు నాతో పాటు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యమును గ్రహించుటకును శక్తివంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి అని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. అతడు ఇలాగు చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చేరి, మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు. పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. అపొస్తలుడైన పౌలు ఎఫీసి పట్టణములో 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అక్కడ నుండి ఆయన యెరూషలేముకి వెళ్ళబోతున్నాడు. ఎఫీసి పట్టణములో ఉన్న విశ్వాసులను పిలిచాడు, పెద్దలను పిలిచాడు. వారికి ఏమని చెప్తున్నాడంటే, ఇక మీదట నేను మిమ్మల్ని చూడను, మీరు నా ముఖము చూడరు, నేను మీ ముఖాన్ని చూడను అని ఆ మాటలు చెప్తూ ఉండగా వారందరూ ఏడుస్తున్నారు, వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. పౌలును మిగతా వారందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఇది ముగింప. అపొస్తలుడైన పౌలు అనుకుంటున్నాడు, ఇది ముగింప. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే నీ జీవితంలో కూడా ఇది ముగింప. ఏ ముగింపు అని ఇక్కడ మనం చూస్తే, వయసుకు సంబంధించిన ముగింపు కాదు. 80 సంవత్సరాల తర్వాత మనం అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, అది మనకేంటిది ముగింపు. 90 సంవత్సరాల తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి, అది మన ముగింపు. దేవుడు కొంతమందికి మహాకృపిస్తాడు 105 సంవత్సరాలు బతకడానికి, అది నీ ముగింపు. ఇప్పుడు దాకా ఆమెనన్నా ఆ మాటకు ఆమెనన్నారంతా, అది మన ముగింపు. ఇక్కడ చెప్పేది ఆ ముగింపు కాదు. ఏంటంటే, ఈ రోజున మరొక ముగింపు, వయసుకు సంబంధించిన ముగింపు ఇది అనుకోండి, వయసుకు సంబంధించిన ముగింపు. కానీ ఇక్కడ ఉన్న ముగింపు ఏంటంటే, నీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి పొందింది కానీ అకస్మాత్తుగా వ్యాపారాలు తారుమారైపోయి, లేకపోతే నీ రాబడి మార్గం తారుమారైపోయి, ఈ రోజున ముగింపుకు వచ్చావా? ఇది నా ముగింపు అనుకుంటున్నావా? ఆ ముగింపు వయసుకు సంబంధించిన ముగింపు, ఇది నీ పరిస్థితులకు సంబంధించిన ముగింపు. ఈ రోజున ఇది నా ముగింపు అనుకుంటున్నావా? నీ కుమారుడు, నీ కోడలు, నీ కూతురు, నీ అల్లుడు ఎంతో ఐక్యమత్యంగా ఉండేవారు, వారిద్దరి మధ్యలో ఏదో జరిగింది, ఈ రోజున వారిని కలపడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నావు, ఈ రోజున వేదన పడుతున్నావు, ఆఖరికి ఫైనల్ వాయిదా దాకా కోర్టు దాకా వెళ్తున్నావు, నెక్స్ట్ తీర్పు ఏంటో నీకు అర్థం కావట్లా, ఇది ముగింప. నా కుమారునికి, నా కోడలకి, నా కూతురికి, నా అల్లుడికి ఇది ముగింప. స్థలం విషయంలో ఎంతో వేదన పడుతున్నావు, ఎక్కడికెళ్ళినా నీకు న్యాయం జరగట్లా, ఈ స్థలం నీదే కానీ ఇంకొకరికి చెందబోతుంది, ఇది నా ముగింప. ఈ రోజున అనేక చోట్లకి వెళ్ళావు కానీ సహాయం అందట్లా, ఈ రోజున నీ జీవితంలో ఇది నా ముగింప. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఉంటే నీ ముగింపు అంటే,
వయస్సుకి సంబంధించిన ముగింపు, ఈ రోజున ఈ ముగింపు, ఆ ముగింపుకి ఈ ముగింపుకి, అంటే వయస్సుకి సంబంధించిన ముగింపు, నీ పరిస్థితులకు సంబంధించిన ముగింపు, ఆ ముగింపుకి ఈ ముగింపుకి మధ్య ఒక టైం వ్యవధి ఉంది. దాంట్లో ఎంతో బాధపడుతున్నావా, నలిగిపోతున్నావా, ఏంటా అనుకుంటున్నావా? సర్వశక్తి గల దేవుడు అనేది ఈ ముగింపుకి ఆ ముగింపుకి మధ్య నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, నిలబెట్టడానికి ధైర్యం ఇస్తాడు, సామర్థ్యం ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. ఎవరైతే ముగింపు అనుకుంటున్నారో అది ముగింపు కాకుండా నా దేవుడు మార్చబోతున్నాడు. ఏలియా తన వయసుకి సంబంధించిన ముగింపు, పరిస్థితులకి సంబంధించిన ముగింపు ఎదుర్కోవాల్సి వచ్చింది. యెజెబెల్ రాణి అంది, నేను నిన్ను చంపుతా. ఆ ముగింపుకి ఈ ముగింపుకి మధ్య నలిగిపోతుండగా సర్వశక్తి గల దేవుడు జోక్యం చేసుకొని రాణి చెప్పిన మాట నెరవేరనేకుండా, జరగకుండా నా దేవుడు కాపాడగలిగాడు. మోషేకి తన వయసుకి సంబంధించిన ముగింపు, తన పరిస్థితులకు సంబంధించిన ముగింపుకి మధ్య నలిగిపోయాడు. ఇది నా ముగింపా? 40 సంవత్సరాలు రాజుగారి కొడుకుగా బతికాడు, రాణిగారి కుమారుడిగా బతికాడు, కానీ 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా బతుకుతున్నాడు. 80 వచ్చేసింది, ఇది నా ముగింపా? ఆ ముగింపుకి ముగింపుకి మధ్య దేవుడు జోక్యం చేసుకొని ప్రజలు చెప్పింది నెరవేరనేకుండా 30 లక్షల మందికి పాస్టర్గా దేవుడు మార్చేశాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె వయసుకును రోగానికి మధ్య ఒక ముగింపు అనుకుంటుంది. హాస్పిటల్కి వెళ్ళింది, ఆమె ధనమంతా వ్యయం చేసింది, కానీ స్వస్థత కలగట్ల. ఆమె ఏమనుకుంటుంది తెలుసా? ఇది నా ముగింపు. అటువంటి టైంలో ఆమె ముగింపుకి ఈమె ముగింపుకి మధ్య, ఆ ముగింపుకి ముగింపుకి మధ్య, ఆ ముగింపుకి ఈ ముగింపుకి మధ్య నా దేవుడు జోక్యం చేసుకుని ప్రజలు చెప్పిన మాట నెరవేరనేకుండా నా దేవుడు కాపాడాడు. సర్వశక్తి గల దేవుడు ఈ మొదటి ఆరాధనలో చుట్టుపక్కల వర్షం ఇంత పడుతుండగా దేవుడు మిమ్మల్ని రప్పించాడే. నా యేసయ్య నామములో ఎవరైతే అనుకుంటున్నారో ఇది ముగింపు అని, ముగింపు కాదు. పరిస్థితి ఎలా మార్చబోతున్నాడు, ఎలా తారుమారు చేయబోతున్నాడు, ఒక చాప్టర్ తిప్పినట్లుగా నీ జీవితాన్ని ఒక నూతన అధ్యాయంగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ముగింపుకి ఈ ముగింపుకి మధ్య నీకు నువ్వే రకరకాల తీర్మానాలు తీసుకోకు. ఇలాంటి స్థితికి నువ్వు వస్తావని నువ్వు అనుకోలా, కానీ దేవునికి తెలుసు. నా దేవుని దగ్గర ఆల్రెడీ పరిష్కారం ఉంది. నా దేవుడు కళ్ళు తెరుస్తాడు, ఆ పరిష్కారం నీ కళ్ళారను చూస్తావు. అప్పుడు నువ్వు కూడా పాడతావు, నువ్వు ఆలోచన కర్తవు, ఆశ్చర్యకరుడవు నీవు. అప్పుడు నీ కుమారుడు భుజం మీద చెయ్యేసి, నీ కూతురు భుజం మీద చెయ్యేసి ఈ రోజు మనం నిలబడుతున్నామంటే దేవుడే మనం నిలబెట్టాడు నానా. ఈ ముగింపుకి ఆ ముగింపుకి మధ్య నువ్వు మునగవు, నువ్వు మరణించవు, బికారి అవ్వవు, ఐపి పెట్టవు, వీటి మధ్య నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ నీకు నువ్వే సావకో, ఇంకా ముగింపుకి ఆ ముగింపుకి రాలా, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా 35 నీకు, ఇంకా 40, ఇంకా 45, ఇంకా 50, ఇంకా 60, ఇంకా 70, ఇంకా 75, ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయి. కొంతమంది 105 సంవత్సరాలు బతుకుతున్నారు, ఇంకా చాలా ఉంది. ఆ ముగింపుకి నువ్వు ఇంకా రాలా. ఈ ముగింపులో నువ్వేం బాధపడకు. ఒక మధ్య వయస్కుడు తన భార్య మీద అనుమానం వచ్చి పిస్టల్ తీసుకొని తన కొడుకును చంపేశాడు, తన కూతురుని చంపేశాడు, తన భార్యను చంపేశాడు, తన అమ్మను చంపేశాడు, తన నాన్న చంపాడు, ఆ రోజు ఫంక్షన్కి వచ్చిన తన బంధువులు మొత్తం చంపేశాడు, 12 మందిని చంపేశాడు. ఏమొచ్చి? అనుమానం వచ్చి 12 మందిని చంపేశాడు. ఎందుకు తెలుసా? ఆ ముగింపుకి ఇంకా ఎల్లా, కానీ భార్య మీద అనుమానం వచ్చి అది నిజమో అబద్ధమో వాళ్ళిద్దరికే దేవునికే తెలవాలి, కానీ పేపర్లో ముద్రించిన సంఘటన వాళ్ళకే తెలవాలి, మనకు తెలవదు ఏం జరిగిందో. కానీ నా అభిప్రాయం, అవును అనుమానం వచ్చింది, అలా చేసేయడమేనా? ఆ ముగింపుకి ఈ ముగింపుకి మధ్య ఒక కాల వ్యవధి ఉంది. నీకు నువ్వే చంపడానికి వెళ్ళకు, నీకు నువ్వే ఏదో చేయడానికి వెళ్ళకు. ఒక వారం వేచి ఉండు, ఒక నెల వేచి ఉండు, ఒక సంవత్సరం వేచి ఉండు, ఎలా దేవుడు కార్యం చేస్తాడో చూస్తావు.
పన్నెండు మందిని చంపిన ఈ మధ్య వయస్కుడు ప్రశాంతంగా బతకగలిగా అనుకున్నాడా? ప్రశాంతంగా బతకల. ఆయన కూడా పిస్టల్ తీసుకొని మూడో రోజున తుపాకీ నుదుటి మీద పెట్టుకొని అని పిలుచుకొని చచ్చిపోయాడు. బాధపడితే ప్రయోజనం ఏముంది? ఆ ముగింపుకి ముగింపుకి మధ్య కొంచెం వేచి ఉండు, సహనంతో కనిపెట్టుండు, శ్రద్ధగా కనిపెట్టుండు, ధైర్యం తెచ్చుకో. ధైర్యం లేకపోతే నాకు ధైర్యాన్ని ఇవ్వు ప్రభువాను. ఈ మాట ఆమేన్ అనాలి. మన దేవుడు మనకు పిరికితనం ఇవ్వలేదు, ధైర్యం ఇచ్చాడు మనకి, నిగ్రహము గల స్వభావం ఇచ్చాడు ఆయన మనకి, మనకు నిరీక్షణ ఇచ్చాడు మనకి. ప్రైజ్ ద లార్డ్. అపొస్తలైన పౌలు ఆ ముగింపుకి ముగింపుకి మధ్య ధైర్యం తెచ్చుకున్నాడు, ఇతరుల్ని ధైర్యపరిచాడు. వాళ్ళకి తెలియపరిచిన సత్యం ఏంటి తెలుసా? ఎఫ్ఈసి పట్టణములో పరిచర్య జరుగుతుందంటే ఇది నా వలన జరగట్లా, దేవుని వలన జరుగుతుంది. మీ వలన జరగట్లా, దేవుని వలన జరుగుతుంది. మన పరిచర్య దేవుడి మీద ఆధారపడాలి. మన పరిచర్య విశ్వాసుల మీద ఆధారపడకూడదు. మన పరిచర్య దైవజనుల మీద ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. ఈ రోజున నీవు కూడా ఒక ధైర్యం తెచ్చుకోవాలి. నీ కుటుంబంలో ఆ ముగింపుకి ముగింపుకి మధ్య ఏం జరుగుతుందో తెలియదు. నీ పిల్లలకు ధైర్యం చెప్పాలి. మన కుటుంబం ముందుకు సాగుతుందంటే డబ్బు వలన కాదు, కొడుకు వలన కాదు, కూతురు వలన కాదు, నాన్న వలన కాదు, అమ్మ వలన కాదు, మన దేవుడి వలన మన కుటుంబం ముందుకు సాగుతుంది. మన దేవుడు మన ఆర్థికంగా మళ్ళా దర్శిస్తాడు, మన బిడ్డల్ని దేవుడు మళ్ళా దర్శిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంతే, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఈ పరిచర్య ఇలా ముందుకు సాగేది మా వలన కాదు, మాతో సహకరించే వలన కాదు. ఈరోజు ఇలా నిలబడుతున్నారంటే ఆయన కృప. ఈ పరిచర్య సాగుతుంటే మీ వలన కాదు, దేవుడి వలన. అది మనం నిలబడుతుంటే దేవుడి కృప. ఎప్పుడు మనం గర్వపడకూడదు, ఎప్పుడు మనం అహంకరించకూడదు. ఆయనకే సర్వ మహిమ ఘనత ఇవ్వాలి. చాలా మంది ఏమనుకుంటారంటే నేను లేకపోతే అక్కడ ఏమీ సాగదు. హల్లెలూయా. మోషే లేకపోతే ఏమీ సాగదు అనుకున్నారు, దేవుడు లేపాడు యెహోషువని. ఏలియా లేకపోతే ఏమీ సాగదు అనుకున్నారు, ఏలీషాను లేపాడు. ఈ రోజున నీ నోట్లో నా నోట్లో నుండి రావాల్సిన మాట ఏంటి తెలుసా? నువ్వు లేకపోతే నేను లేను దేవా. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున నీ ముగింపుకి ఆ ముగింపుకి మధ్య అల్లాడిపోతున్న నీతో పౌలు వలె ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఈ నా జీవితం ముందుకు సాగేది నీ వలనే దేవా. అసలు దేవుడు ఆ మాట వింటే చాలు, నేను నీతో ఉన్నా, మొత్తం సెట్ అయిపోదంతే.